ஆகாரம் துணிகா முட்டு குண்டு தந்திரீகா. வெல்கம் டு அலி தோ சரதாகா சாந்த மீனா அலியாஸ். ஹாய் சார். யா இங்கே ఏమన్నా ఉన్నాయా? లేదు, పాస్పోర్ట్ ఆఫీసర్ కూడా ఇట్టాగే అడిగింది. మీ రిలేటివ్స్ లో చాలా మంది నువ్వు సినిమా వైపు చూడకు అని మీ అమ్మ పేరు మా ఫ్యామిలీ పేరు చెడగొట్టకు. అసలు లక్ష్మి గారికి ఇంత అసహ్యమైన ఒక కూతురు పుట్టింది అన్నారు. ఐ వాస్ నాట్ వెరీ గుడ్ లుకింగ్ కిడ్ అండ్ ఆల్. కాదు, మంచి గుడ్ లుకింగ్ ఉందా? పక్కన చూడండి, ఆ ఫేస్ చూడండి, మన ముఖం చూడండి. అప్పుడు ఆవిడ ఓకే, అప్పుడు కాదు, ఆవిడ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఓకే. సో మీ వారు ఏం చేస్తారు? మా వారికి మళ్ళీ పెళ్ళి, ఇంకా రెండు పిల్లలు పుట్టి ఇప్పుడు మా కూతురికి పెళ్లి అవుతున్నది. మేమందరం కలిసి పెళ్లి చేస్తున్నాం. మీరేంటి స్ట్రైట్ ఫార్వర్డా ఇప్పుడు కూడా? ఏంటి కొత్తగా అడుగుతున్నారు? నాకు తెలుసు, మరి మా ఆడియన్స్ కి తెలియదు. మీకు తెలిస్తే ఆడియన్స్ కి తెలుస్తున్నట్టే. ఇప్పుడు తెలుస్తుంది. మీ సినిమా కెరియర్ లో ఎంత మందిని కొట్టుంటారు? ఒక్కడిని మాత్రం కొట్టాలని అనిపించింది. పోతే పొన్లేని కొడితే వాడు చచ్చిపోతాడని వదిలేసాం. ఎవరు? ఒక డైరెక్టర్ ఉన్నాడులే వాడు. సపోజ్ ఇప్పుడు ఎప్పుడైనా ఎదురైతే? నేను అన్ని మర్చిపోయి హలో సార్ ఎలా ఉన్నారు బాగున్నారు చాలా మర్యాదతో మాట్లాడాను. చతన తిరిగిన వెంటనే నా వెళ్ళి చత్త చత్తగా మాట్లాడాడు. అప్పుడే అనుకున్నాను మా అమ్మ వీడిని వదిలింది, తప్పుగా అయిపోయింది. అన్ని డైరెక్టర్లు నా గురు, వీడు మాత్రం కాదు. ఐశ్వర్య కెరీర్ లో డాక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది కదా? ఫ్యామిలీలో ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా, కూతురు అయితే డాక్టర్ అవ్వాలి చదివి అని. నేను 10th స్టాండర్డ్ ర్యాట్ డిసెక్షన్ లోనే బిజన్ పడాను. ఐ వాజ్ వెరీ టఫ్ పర్సన్, కరాతే బ్లాక్ బెల్ట్. సో మోర్ ఇన్ టు స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్. ఈ ఫీల్డ్ కి వస్తానని అసలు ఎవరు అనుకోలేదు. కరాటే బ్లాక్ బెల్ట్ ఆ రోజు వాడి ఉండాలి వాడి మీద. ఒకటే పాప. ఎస్. తను ఏం చేస్తుంది? తూత్తుకుడిలో నేను డైవింగ్ కోసం కోర్స్ వెళ్తున్నానని చెప్పింది. ఓకే అన్నాను. డైవింగ్ కోసం వెళ్ళి లబ్బులో డైవ్ చేసి పడిపోయింది ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్. జనరల్ గా ఇప్పుడు నేను ఫోన్ చేశాను అనుకోండి, ఆ ఐశ్వర్య ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటే నచ్చదు అంటారు. ఏంటి? నాకు నచ్చదు. ఎందుకని? హౌ ఆర్ యూ అడగకుండా వేర్ ఆర్ యూ అడిగితే ఏంటిది? వాట్, వై, వేర్, విచ్, వెన్, హూ. ఎందుకు హెచ్ వర్డ్ వీళ్ళకి తెలియదా? హౌ ఆర్ యూ, ఏ లెటర్, ఆర్ యూ ఓకే, సి లెటర్, క్యాన్ ఐ డూ సంథింగ్ ఫర్ యూ, అదంతా రాదు. వాట్ ఆర్ యూ డూయింగ్, ఏదో చేస్తున్నాను బే, నీకేంటి? ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసి ఈ హ్యాండ్సమ్ ఎక్కడా అని అడిగారంటే ఏంటి? మహావిష్ణు అవతారంలో నేను చూసింది ఓన్లీ ఎన్టీఆర్ గారిని. ఎన్టీఆర్ అది తీసిన వెంటనే నేను అమ్మమ్మ చెప్పింది, పెట్టుకో 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 గోవింద గోవింద అని చెప్పాను నేను. ఆహా, ఎక్కడ నా విష్ణు, మహావిష్ణు లేదు, ఇక్కడ నల్లగా ఉన్నాడు, ఇక్కడ తెల్లగా హ్యాండ్సమ్ మహావిష్ణు, అక్కడ లాడ్ పెట్టి ఒకటి వచ్చింది వెనకాల మా అమ్మ. మీరేంటి బ్రేక్ ఇవ్వగానే వెళ్ళి పెళ్లి చేసేసుకున్నారంట? సో లంచ్ కి వెళ్తున్నానని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళి టూ మినిట్స్ నిక్కాకబుల్ తిరిగి షూటింగ్ వచ్చేసాను. అంతే అయిపోయింది పెళ్లి. డివోర్స్ కూడా అంత ఫాస్ట్ అయి తలాక్ తలాక్, అది కూడా సేమ్ మస్జిద్ లో అయిపోయింది. ఎందుకు మదర్ తో మీరు దూరంగా ఉంటున్నారు? మీ ఈటీవీలో